హై వ్యూస్. ఈ వీడియో ఇవ్వడానికి నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను December 31, 2023 ఇవ్వాలి, లేదన్నప్పుడు January 1, 2024 ఈ వీడియో ఇవ్వాలి. బట్ ఏదో ఒక వీడియో ఉంటాం, ఎందుకు ఇవ్వలేకపోయాను. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఇవ్వటానికి. ఎందుకంటే వరల్డ్ మొత్తం మీద IMDB వాళ్ళు మొత్తం, IMDB అంటే తెలుసు కదా, ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ఐ థింక్ సో. సో వాళ్ళు ఏం చేశారంటే ద బెస్ట్ రేటింగ్ ఇచ్చేవంటే అవి కరెక్ట్ కూడా, IMDB రేటింగ్ అంటే సూపర్ అన్నట్టు. ఇంకా ఇందులో ఈ IMDB వాళ్ళు వరల్డ్ వైడ్ ద బెస్ట్ 250 ఫిలిమ్స్ తీశారు. ఓకే, అందులో టాప్ 50 ఏంటని చెక్ చేసుకుంటా పోతే ఒకే ఒక భారతీయ సినిమా ఉంది టాప్ 50లో, అది 12th Fail. మనం రీసెంట్గా ఎప్పుడు వచ్చింది, October 27 థియేటర్లో వచ్చింది సూపర్ హిట్, December 29 డిస్నీ హాట్స్టార్లో ఉంది చూడండి. నేను హిందీ వర్షన్ చూశాను, మా వాడికి నేను మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా, అదేంటి మా వాడికి హిందీ రాదు కదా, తెలుగులో ఎట్లా చెబుతున్నా స్టోరీ మొత్తం అన్నాడు మా అల్లుడు సాయి. రే తెలుగులో ఉందిరా అన్న. లేదు మావయ్యా హిందీ మా అని చెప్పేసి ఓపెన్ చేసి చూపించాడు. అప్పుడు నాకు అనిపించింది, అంటే ఆ సినిమాలో ఎంత లీనమైపోయారంటే నాకు రాని హిందీ కూడా నాకు అర్థమైంది అన్నట్టు. ఆఫ్కోర్స్ కింద సబ్ టైటిల్స్ ఉంది ఇంగ్లీషు. సో విషయం ఏంటి, ఆ సినిమా అంతగా నాకు కనెక్ట్ అయిందన్నమాట. December 29 ఓటీటీలో రిలీజ్ అయింది కదా, ఇప్పటికీ ఓటీటీలో కూడా హయ్యెస్ట్ రేటింగ్తో దూసుకుపోతా ఉంది. విధు వినోద్ చోప్రా డైరెక్టర్, పెద్ద ఆయనే, చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమా డైరెక్ట్ చేశాడు. అనురాగ్ పాఠక్ అని చెప్పేసి ప్రజెంట్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, మనోజ్ కుమార్ శర్మ, అతను సివిల్స్ ప్రిపేర్ అవుతున్న మూమెంట్లో ఢిల్లీలో అతను రూమ్మేట్ ఉన్నాడు అనురాగ్ పాఠక్ అని. అతను 12th Fail అని చెప్పేసి ఒక నవెల్ లాంటిది రాశాడు, బుక్ రాశాడు, నాట్ నవెల్ బుక్, 12th Fail. ఈ 12th Fail బుక్ను బేసిస్కొని విధి వినోద్ చోప్రా ఈ సినిమా తీయటం జరిగింది. సినిమా తీయటానికి ముందు కూడా ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మనోజ్ కుమార్ శర్మ అతన్ని కలిశాడు, అతని భార్య ఎవరైతే ఉన్నారో శ్రద్ధా జోషి, ఆమె IRS ఆఫీసర్, ఆమెని కలిసి ఉన్నారు. వాళ్ళని కలిసి ఇంకా మరిన్ని వివరాలు అడిగి సినిమా తీశారు. ఇందులో శ్రద్ధా జోషి పాత్రలో మేధా శంకర్ నటించింది. నా అసలు ఆ మీద నా కళ్ళ ముందు ఇప్పటికీ కళ కనపడుతుంది మేధా శంకర్, అంత బాగా నటించింది. ఇక మనోజ్ కుమార్ శర్మ క్యారెక్టర్లో విక్రాంత్ నటించండి, విక్రాంత్ చించి పడేశాడు అంతే, ఇంత అద్భుతమైన నటన అనిపించింది నాకైతే ఆ కుర్రాడు, అంత బాగా చేశాడు. నీకు పిల్లవాడు అనుకుంటున్నా, అతనికి రీసెంట్గా కొడుకోడు పుట్టాడు, నా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే లెట్ ఇట్ బి. సో విక్రాంత్ మాసే అద్భుతం అనిపించున్నాడు అనమాట విక్రాంత్. ఓకేనా, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఏంటి, ఆల్రెడీ మొన్న ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చి 5 అవార్డులు వచ్చినాయి, విక్రాంత్కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ సినిమా రేటింగ్లో కూడా IMDB ఆల్ టైమ్ హిట్ రేటింగ్లో 9.2 ఉందండి. IMDB 5, 6 వస్తేనే అబ్బా సూపర్ అన్నట్టు, 7, 8 వచ్చినట్టు అబ్బా సూపర్ హిట్రా అన్నట్టు, 9 దాటిదంటే ఎక్స్ట్రాడినరీ అన్నట్టు, 9.19 అంటే మ్యాగ్నిఫిషెంట్ అన్నట్టు. సో 12th Fail మ్యాగ్నిఫిషెంట్ అన్నట్టు. ఓకే, ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటయ్య అంటే, మెయిన్గా ఈ 12th Fail సినిమా అన్నది ప్రతి గ్రామంలో, ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో చూపించాల్సినటువంటి సినిమా. చిన్నప్పుడు స్కూల్లో మాస్టర్ ఏది చెప్తే అదే కరెక్ట్ అని మనం చేస్తూ ఉంటాం. అలా ఈ మనోజ్ కుమార్ శర్మ, వాళ్ళ నాన్న ఏమో సిన్సియర్ గవర్నమెంట్ ఉద్యోగి, బట్ ఫ్రాడ్ అర్థం చేసినట్టు వాడిని కొట్టేసి ఎక్కడికి వెళ్ళిపోతాడు ఊర్లో, ఇంకా అలాగే లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు ఈ మనోజ్ కుమార్ శర్మ, వాళ్ళ పేరెంట్, వాళ్ళ ఫ్యామిలీ అలా నాన్న ఉండడు అక్కడ దూరంగా వెళ్తాడు. ఈ మనోజ్ కుమార్ శర్మ వచ్చేసి స్కూల్లో, ఐ మీన్ కాలేజ్ అనమాట, ఆ కాలేజీలో వెళ్ళడం సీరియస్లీ బీహార్లో కొన్ని చోట్ల, మధ్యప్రదేశ్లో కొన్ని చోట్ల, జార్ఖండ్లో కొన్ని చోట్ల, ఉత్తరప్రదేశ్లో కొన్ని చోట్ల, నాకు కూడా కొంతమంది చెప్పుకున్నారు, అది స్కూల్ అయినా కాలేజ్ అయినా ఆ కాలేజీ ఆ స్కూల్ యాజమాన్యం దగ్గరుండి అందరి చేత కాపీ కొట్టించి పరీక్షలు రాపిస్తారు, అందరూ పాస్ అవుతారు. ఎంత అంటే, రీసెంట్ నేను ఒక చోట రెస్టారెంట్కి వెళ్ళున్నాను, బారాన్ రెస్టారెంట్, అక్కడ కుర్రాడు క్యాషియర్గా ఉన్నాడు. నేను అతను ఏం చదివా ఏంట్రా బాబు అని అడుగున్నా, పీజీ అన్నాడు. పీజీలు ఏం చేసావన్నా, నాకు అప్పుడు ఎక్స్ప్రెషన్ మళ్ళీ పీజీలు ఏం చేసావన్నా, ఎంఏ అన్నాడు. అదే ఎంఏలో ఏం చేసావన్నా, ఎత్తుకుంటున్నాడు సబ్జెక్టులు, ఎంఏలో ఏం చేసావు ఎత్తుకుంటాడు, అప్పుడు నా ఎక్స్ప్రెషన్ మారింది అనమాట. అప్పుడు ఆ తర్వాత పక్కన ఉన్న అతను తెలుగులో చెప్పుకున్నాడు, వీళ్ళు బీహార్ అతను, అతను ఏమన్నాడంటే వీళ్ళు పేరుకే గ్రాడ్యుయేషన్ పొజిషన్స్ ఉంటాయి, వీళ్ళు ఏం చదివారో దాని లేవుండేది కూడా వీళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే అక్కడ అన్నీ కూడా చూసి రాయడం ఉంటాయి అని చెప్పేసి అన్నాడు. ఈ సినిమాతో నాకు ఇదే గుర్తొచ్చింది, ఇంకా ఊరి దేవుడు నిజమేనా అనిపించింది. అందులో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వస్తాడు, స్కూల్లో కాపీ జరుగుతుందని తెలిసింది, వస్తాడు పట్టుకుంటాడు.
అప్పుడు ఏమైంది, ఆ ఇయర్ ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో వాళ్ళంతా ఫెయిల్ అవుతారు, ఆ తర్వాత రాస్తారు పాస్ అవుతారు, అది వేరే విషయం. ఆ పోలీస్ ఆఫీసర్తో ఈ కుర్రాడు ఒక వేరే విషయం మీద కలిసినప్పుడు సిన్సియర్గా ఉంటే ఎలా ఉంటుంది లైఫ్ ఏంటని ఆ పోలీస్ ఆఫీసర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను కూడా మీలాగా అవుతాను ఏం చేయాలి అంటాడు. ఒకటే మాట చెప్తాడు, ఇంతే, చీటింగ్ చేయొద్దు అంటాడు, అంతే. నువ్వు గొప్పడు అవ్వాలంటే నువ్వు చీటింగ్ చేయొద్దు, మోసం చేయొద్దు, నిజాయితీగా ఉండు అంటాడు, అంతే. ఇక అప్పటి నుంచి ఈ కుర్రాడు మనోజ్ కుమార్ శర్మ నిజాయితీగా ఉంటూ చదువుకుంటూ ఇతరులాగా అవ్వాలంటే గ్రూప్ వాళ్ళకి స్టేట్స్ నుంచి పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ అని ఉంటాయి కదా, సో స్టేట్స్ గ్రూప్స్ అన్నట్టు వాటికి ప్రిపేర్ అవడానికి ఈ మధ్యప్రదేశ్ నుంచి ఇండోర్, ఐ థింక్ సో ఇండోర్ వెళ్తాడు. అక్కడ వెళ్ళిన మూమెంట్లో వచ్చేసి అతని లగేజ్ వేరే వాళ్ళు ఎవరు కొట్టేస్తారు. ఇంకా అప్పుడు ఏముండవు, అప్పుడు ఒక అండ్ మోర్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి ఐ థింక్ ఈ అప్పుడు పేపర్ లీకేజ్ అయితే మొత్తానికి అయితే జరిగితే ఎగ్జామ్స్ క్లోజ్ అవుతాయి. ఇంక అప్పుడు ఏం చేయాలి, అతని దగ్గర ఉన్నవి ఏమీ లేవు, ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ అయిపోయినాయి. అప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాడు, రెండు రోజులు ఇక ఆకలేసి వెళ్ళి ఒక అతను అడుగుతాడు, ఆకలి అవుతుంది పెట్టు అంటాడు. నా దగ్గర ఏమీ లేవు అంటాడు. స్టూడెంట్ వా అంటాడు. అవును అంటాడు. సరే ముందు తిను అంటాడు. లేదు నా పని చెప్తాను అంటాడు. నువ్వు తినరా బాబు అంటే తిన్న తర్వాత పని చెప్పనే చేస్తా అంటాడు. నిజాయితీ కొంటే అలవాటు చేసేస్తున్నాడు, ఇంకంతే ఊరకు ఏది వద్దు, మోసం చేయను. అప్పుడు అది గమనిస్తూ ఉంటాడు ఈ అనురాగ్ పాఠక్, అతను సివిల్స్ ప్రిపేర్ అవసరం క్యాండిడేట్. గమనించి అప్పుడు ఇతనికి సివిల్స్, నువ్వు ఎవరైతే ఆఫీసర్ అవ్వాలో అంతకన్నా పై ఆఫీసర్ ఇంకోటి ఉండిద్ది సివిల్స్ అని చెప్పేసి ఇక అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్ళి, ఆ ఢిల్లీలో ఇతను ఆ పని ఈ పని అసలు మరుగుదొడ్లు కావటం, లైబ్రరీలో పనిచేయడం, చిన్న చిత్తగా పనులు చేస్తూ ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ అటెంప్ట్లు చేస్తూ ఆ మధ్యలో ఒక అమ్మాయిని ప్రేమించి మళ్ళీ అమ్మాయికి అబద్ధం చెప్తే మళ్ళీ అమ్మాయి దూరం అయితే మళ్ళీ నిజం చెప్పి ఇంకా లవ్ స్టోరీ అంతా అన్నిటికి సంబంధించి మనం ఒక పురుషుడు విజయం అనేది స్త్రీ ఉండిద్ది అంటారే, పెళ్లికి ముందే అమ్మాయి చెప్పింది నేనున్నా, నువ్వు జాబ్ తెచ్చుకునే తెచ్చుకోకపోయినా నేను నీతోనే ఉంటానని చెప్పేసింది. ధైర్యం వచ్చింది. సివిల్స్ ఒకసారి ప్రిలిమ్స్ కొడతాడు, మెయిన్స్ అవ్వదు. ఇంకా చివరి అటెంప్ట్ ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ దగ్గర నిజాయితీగా ఉంటాడు. ఆ ఇంటర్వ్యూలో కూడా ఏంటి, వెళ్తున్నప్పుడు ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ అయ్యా బాబు ఇంటర్వ్యూ ప్యానల్లో, నీ చూస్తేనేమో నువ్వు తొందర 12th ఫెయిల్ అయిన ఉంది, ఎందుకు ఫెయిల్ అయ్యి ఏంటని అడుగుతాడు. ఇంట్లో రెండు చనిపోయాను ఏదో ఒకటి చెప్పేసి అప్పుడు మాల్ ప్రాక్టీస్ అని చెప్పద్రా బాబు అంటాడు. లేదు నేను కాపీ కొట్టాను అందుకే ఫెయిల్ అయ్యని చెప్పేసి మొత్తం ఓపెన్గా చెప్తాడు. ఎలా ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత కరెక్ట్గా ఉండాలి, అవన్నీ ఆ ఇంటర్వ్యూలో వేరే అతను ఇతను చెప్తున్న విధానం చూసి ఆ ఇంటర్వ్యూలో ఉన్నటువంటి ప్యానల్లో వేరే వాళ్ళు గ్రహిస్తారు. అప్పుడు వచ్చింది ఇటువంటి వాడే కావాలి మన పోలీస్కి, అటువంటి ఏరియాలో నుంచి వచ్చింత నిజాయితీగా ఉన్నాడు కూడా మన యువపతి ఎలాగా అంటారు. ఇది లోపల జరిగేది. అతను బయటికి పంపినప్పుడు వాళ్ళు డిస్కస్ చేస్తారు. బట్ ఇతను లోపల ఉన్నప్పుడు కూడా ఇంటర్వ్యూ జరిగే మధ్యలో కూడా వాళ్ళు అడుగుతారు, ఒకవేళ నీకు రాలేదు జాబ్ అంటే ఏం చేస్తావు అంటారు. ఒకటే చెప్తాడు, ఎస్ నాకు రాలేదు జాబు, లాస్ట్ అటెంప్ట్ అయిపోయింది, ఊరు వెళ్తా, నాలాగా మరికొంతమందిని తయారు చేస్తా, గొప్పలుగా మారుస్తా అంటాడు. సెలెక్టెడ్ అంటారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు చెప్పరు, తర్వాత రిజల్ట్ వస్తే సెలెక్ట్ అవుతారు. ఇది ఒక రియల్ స్టోరీ. అది చాలా పేదవాడు, మళ్ళీ ఈ అమ్మాయి వాళ్ళ యొక్క స్టేట్ దానికి సెలెక్ట్ అయింది అనమాట. ఆ తర్వాత మరి ఐఆర్ఎస్ రాసినట్టుకున్నారు, లేదన్నప్పుడు కన్ఫర్డ్ ఐఆర్ఎస్ అయి ఉండొచ్చు. సో ఇందులో మనకి మెయిన్ మనోజ్ కుమార్ శర్మ, సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉండేది, 12th ఫెయిల్, డిస్నీ హాట్స్టార్లో ఉంది చూడండి. మనం అవార్డు చెప్పాడు తెలుగు వర్షన్ కూడా వచ్చింది మావయ్య అన్నాడు. తెలుగు వర్షన్ అది థియేటర్లో వచ్చింది, బట్ డిస్నీ హాట్స్టార్ మరలా ఈ మధ్య చూడలేదు, చూడండి. ఎక్స్ట్రాడినరీ మూవీ, మరలా మరలా చెంది ఇదిగా నేను ఎప్పుడు చెప్పలేదు కదా. ఈ సినిమా ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క కాలేజీలో చూపించాలి. మా చిన్నప్పుడు ఏదో పిచ్చి నాట్ పిచ్చి పిచ్చిలే కానీ చిన్నప్పుడు సరదా సినిమాలో పట్టుకెళ్ళవాలి మా స్కూల్లో. బట్ ఈ సినిమాకి తీసుకెళ్లాలంటా నేను ఖచ్చితంగా. ప్రతి సంవత్సరం కూడా ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చే ముందు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్లే ముందు కానీ ఈ సినిమా అందరూ చూపించాలి అంట. ఏమి చూసినా ఇబ్బంది ఏమిలా, అంత బాగుండే సినిమా ఖచ్చితంగా చూడండి.